హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా గత కొన్ని రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఏపీ రాజధాని అమరావతి గురించనే చెప్పుకోవాలి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాజధాని అమరావతిని మార్చడం పక్కా అంటూ ఎన్నో ఎన్నెన్నో కథనాలు వెలువడ్డాయి ఇక దీనికి తోడు బొత్స సత్యనారాయణ తాజాగా అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తొందరలోనే రాజధానిని తరలించడం జరుగుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే వైసీపీకి చెందిన నేతలు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మరీ రాజధానిని తరలించడం లేదని కేవలం కొన్ని విభాగాలను మాత్రమే కేంద్రీకరిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు కానీ కొంతమంది టీడీపీ నేతలు మరియు బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తుందని అందుకు వ్యూహాలను సిద్ధం చేస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ రాజధాని విషయంలో ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేలా ఓ సంచలన ప్రకటన చేయడం జరిగింది నేరుగా విషయానికి వస్తే ఓవైపు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఆరు వేలకు పైగా ఇళ్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం మరోవైపు లక్ష ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అవును వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా నవరత్నాలు మరియు మద్యపాన నిషేధంపై అడుగులు ముందుకు వేయడం మనం చూసాం ఇక ఈ తరుణంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభించిందనే చెప్పుకోవాలి రాజధాని నగరం విజయవాడలో లక్ష ఏళ్లను నిర్మించాలని తాజాగా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం అయితే ఇందుకోసం వెయ్యి ఎకరాలు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం పడుతుందంటూ ప్రాథమిక అంచనా వేసింది వచ్చే ఉగాది కల్లా పేదింటి కళ సాకారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ తాజాగా ప్రకటన చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగింది కానీ వాస్తవానికి విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలను ఇవ్వడం సాధ్యపడదు కనుకనే ఇళ్లనే నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందంటూ తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం సూచించడం జరిగింది ఒక ఎకరానికి ప్లస్ త్రీ పద్ధతిలో వంద ఇళ్లను నిర్మించొచ్చు ఈ లెక్కన వెయ్యి ఎకరాల్లో లక్ష ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం ఏది ఏమైనా కూడా వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదంటూ పలువురు వారి వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు జగన్ సర్కార్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ